పేరు అహ్మదుల్లా ఖాన్ ఈ విశాఖపట్నం సిటీకి గవర్నమెంట్ హాజీన్ అండి అయితే ఈ ప్రస్తుతం ఇవాళ ఈ మీట్ చేయడానికి కారణం ఏంటంటే ఏ పార్టీ అయినా ముస్లింస్కి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు బడుగు వర్గాలకి మైనారిటీస్కి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగనున్నాయి ఈ కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో అట్లీస్ట్ పర్సంటేజ్ ప్రకారంగా కాకపోయినా కొంత ఏరియాని బట్టైనా అట్లీస్ట్ నలుగురు కార్పొరేటర్స్కి ఇస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం కానీ ఇవ్వట్లేదు ఇవ్వని ఏ పార్టీనైనా కోరడం జరుగుతుంది పార్టీలతో మాకు సంబంధం లేదు ముస్లింస్ని బడుగు వర్గాల్ని పైకి తీసుకురావాల్సిన బాధ్యత పార్టీలకు ఉన్నది వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ప్రాముఖ్యత ఇవ్వాలి తప్పకుండా ఇవ్వాలి మహమ్మద్ అబీబుల్లా ఖాన్ మెమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ఉంది సరే మహమ్మద్ అబీబుల్లా ఖాన్ గారు ఈ అసోసియేషన్ ఫార్మేషన్కి ఆయన విశాఖపట్నంలో డిప్యూటీ కలెక్టర్గా చేస్తున్నప్పుడు ఆయన చేసిన సేవలు ఆయన చేసిన గుణగణాలకు సంబంధించి మీకు ముఖ్యంగా చెప్పాలి ఆయన యాసిన్ మసీద్ ముఖ్యంగా ఇవాళ రామాటాకి దగ్గర మసీద్ నిర్మాణంలో ప్రధానమైన కీలక పాత్ర పోషించడమే కాకుండా తన జీవితం మొత్తం అంతగా యాసిన్ మసీద్ నిర్మాణం కోసం కృషి చేశారు అట్లాగే ఆయన ఏదైతే ఇస్లాం తొలక ఫిలాసఫీని అట్టడుగు వర్గాలు ముస్లింస్ హిందువుల క్రిస్టియన్లు కాకుండా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి ఆయన నిరంతరం కృషి చేసి వారి అభ్యుదం కోసం కృషి చేసిన వ్యక్తులు ఇవాళ నేను 10th class చదువుతున్నప్పటి నుంచి ఆయన తాలూకు ఇన్స్పైర్ అని ఆయన తాలూకు ఇన్స్పైర్ తోటి ఇవాళ ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది ఆయన ఏదైతే ఇన్స్పిరేషన్ ఇచ్చారో దాని మీద విశాఖపట్నంలో ఉన్న అట్టడుగు వర్గం ముస్లింస్కి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ లేకపోతే వాళ్ళకి ఈ కరోనా సందర్భంలో వారికి సర్వీస్ చేయడంలో కానీ వారు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి ఈ సంఘాన్ని నిర్మించడం జరిగింది ఇవాళ ముఖ్యంగా ఈ అసోసియేషన్ తాలూకా ప్రధాన ఎజెండాలు ఏంటంటే ముస్లింస్ అట్టడుగు వర్గాలకు సంబంధించిన విశాఖపట్నంలో అభివృద్ధికి ప్రధానమైన కీలక పాత్ర పోషించిన వన్ టౌన్ ప్రాంతంలో ముస్లిం విశాఖపట్నంలో ఆర్జనగా ఉండి అక్కడి నుంచి మత్స్యకారులు ముస్లింస్ అక్కడ నివాసం ఉండేవారు వాళ్ళకి ఈవేళ విశాఖపట్నంలో ఇవ్వవలసిన ప్రాధాన్యత ముస్లిం సీట్లు ఎన్ని ఇవ్వాలంటే సారీ 6 సీట్లు కనీసం విశాఖపట్నంకి ఇవ్వాలి ఈ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారంగా కానీ 4 సీట్లు కూడా కనీసం ఇవ్వలేదు 2 సీట్లకే పరిమితం అయ్యారు ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ జీవీసీ ఎన్నికలు పోస్ట్పోన్ చేశారు కాబట్టి రాబోయే ఎన్నికల సంద ఎవరైతే అట్టడుగు వర్గాల నిరుపేద ముస్లింస్ ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి కనీసం 4 సీట్లు ఇచ్చి వారి గెలుపుకి రాజకీయ పార్టీ బాధ్యత తీసుకుని గెలిపించాలి ఎందుకంటే ఇవి ఉన్న ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో ఒక కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కావడం అన్న సాధ్యమని కాదు వారిని లిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు వారికి ఆర్థిక పరంగాను అన్ని రకాలుగా సహకారాలు ఇచ్చి అట్టడుగు వారికి ముస్లింస్ అందరూ 4 కనీసం విశాఖపట్నంలో సీట్లు కేటాయించి వారి గెలుపుకు కృషి చేయాలని చెప్పి అన్ని పార్టీలకి మేము అప్పీల్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇవాళ బీసీ కార్పొరేషన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ చర్యను సంతోషిస్తున్నాం అట్లాగే ఇది కూడా చేయాలని చెప్పేసి మేము ఈ అసోసియేషన్ నుంచి కోరుతున్నాం